ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయానికి సత్యమణి వైఎస్ భారతితో కలిసి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం వార్డు గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సిన్ వేసే కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో కేవలం 3 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు వ్యాక్సిన్ వేసే విషయంపై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వాలంటీర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి 45 ఏళ్లు దాటిన వారికి వివరాలను తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలోని పిహెచ్సిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వివరించారు. కొద్దిగా ఎక్కువ టైం పట్టినా కూడా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా మాక్సిమం 3 నెలల లోపల పూర్తిగా 90 రోజుల లోపల అందరికీ కూడా ఖచ్చితంగా చేయగలుగుతామన్న సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం నాకైతే ఉన్నాయి. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇదే మాదిరిగానే డ్రైవ్ కింద తీసుకొని చేయాలి అని అంటే కొంచెం సమస్య వస్తా ఉంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి కేవలం 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజైతే ఎన్నికల కమిషన్ ఈ వాక్సినేషన్ అనేది చేయాలి అని నిర్ణయం తీసుకుంటే ఎన్నికలు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటే కేవలం 6 రోజుల లోపల ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఎటువంటి వాక్సినేషన్ చేయాలనుకున్నా కూడా ఎటువంటి ఆటంకాలు ఎక్కడా కూడా ఉండవు. ఎందుకనంటే ఎన్నికలు అని అంటే కూడా మనందరికీ తెలిసిందే, అందరూ స్టాఫ్ అంతా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. సో గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్, దాంట్లోనూ కావాలి దీంట్లోనూ కావాలి. సో రెండు చేయడం కాస్త కష్టమవుతుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు దేవుని దయ వల్ల ఈరోజు కొత్త ఎస్సిసి బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఆరోగ్య శాఖ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా వెళ్ళి, డీజీపీ వీళ్ళందరూ కూడా వెళ్ళి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పూర్తిగా ఎస్సీసీకి కూడా అవగతం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పడం, ఆ అవగతం ఉన్న పరిస్థితుల్లో కొత్త ఎస్సీసీ గారు కూడా ఉన్నారు కాబట్టి త్వరితగతిన ఈ 6 రోజుల ప్రక్రియ అనేది పూర్తి చేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది.